ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఈ మెడ్ ప్లస్ వన్ టీవీని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది ఆర్ హార్ట్ పెద్దగా అవుతుంది అనేది కామన్గా చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అనేది పేషెంట్స్ కామన్గా అడుగుతుంటారు. సో హార్ట్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అనేక కారణాల వల్ల హార్ట్ పంపింగ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. శరీరం మొత్తానికి రక్త సరఫరా అందించే బాధ్యత హార్ట్ మీద ఉంది. హార్ట్ బలంగా పంప్ చేస్తే బ్లడ్ శరీరం మొత్తానికి ఆ బ్లడ్ సరఫరా జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఒకవేళ ఈ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గితే రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రతి హార్ట్ బీటింగ్కి హార్ట్ సుమారుగా ఒక 100 ml బయటికి పంప్ చేస్తుంది అనుకుందాం. హార్ట్కి ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఈ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుతుంది. సో నార్మల్గా ఒక 100 ml బయటికి పంప్ చేసే బదులు ఇప్పుడు ఓన్లీ 50 ml పంప్ చేస్తుంది. 100 బదులు 50 ml వస్తుంది కాబట్టి ఈక్వల్లీ పేషెంట్కి ఆయాసము అండ్ త్వరగా అలసిపోవడం లాంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ 50 ml ఏదైతే ఉండిపోతుందో ఈ 50 ml హార్ట్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ 50 ml ఉండిపోయింది కాబట్టి ఈ ఎక్స్ట్రా 50 ml హార్ట్ ఎన్లార్జ్ అయ్యి అకామిడేట్ చేస్తుంది. ఈ ప్రతి బీటింగ్లో ఈ ఒక ఎక్స్ట్రా 50 ml ఏదైతే ఉండిపోతుందో ఇది ఓ నెలలు బట్టి సంవత్సరాలు బట్టి ఇది జరగడంతో ఆ ఎక్స్ట్రా బ్లడ్ అకామిడేట్ అయిపోయి హార్ట్ ఎన్లార్జ్ అవడం మనం చూస్తుంటాం.